ఇప్పటికే అటు సివిఆర్ హెల్త్ వేదికగా కరోనా సోకినప్పటి నుంచి అనేక విషయాలు మీరు వెల్లడిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేసులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అనే విషయాలను ఇప్పటికే చాలా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్ట్రెయిన్ వైరస్ గురించి రకరకాలుగా వింటున్నాం. డబ్ల్యూహెచ్ఓ ఒకటి చెప్తుంది, కేంద్రం ఒకటి చెప్తుంది, కొంతమంది వైద్యులు ఇంకో రకంగా చెప్తున్నారు. అసలు ఏంటి స్ట్రెయిన్ వైరస్, ఉందా లేదా, దీన్ని నిజంగా కన్ఫర్మ్ చేస్తున్నారా, ఊహాగానాల ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి మీరేమంటారు అసలు? గత కొద్ది నెలలుగా మనం చూస్తున్న ఈ పోరాటం, కరోనా మీద పోరాటంలో కొంతవరకు విజయం సాధించామని చెప్పి మన సంబరపడుతున్న సమయంలోనే కొత్తగా ఇప్పుడు లండన్ వైరస్ రావటం, ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది, 70% దాని యొక్క వ్యాప్తి చెందే అవకాశాలను పెంచింది అనేది కొన్ని పరిశోధనలు వెల్లడవటం, ఇది డెన్మార్క్ మొదలయ్యి ఇది బయటికి రావటం అనేది జరిగింది. ముందుగా ఇది లండన్ వైరస్ కాదండి, ఇది డెన్మార్క్ వైరస్. డెన్మార్క్ లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చెప్పి వాళ్ళు ముందుగానే వారి యొక్క సరిహద్దుల్ని మూసేయటం జరిగింది. కానీ ఎట్లాగో ఈ వైరస్ డెన్మార్క్ నుంచి మాత్రం లండన్ చేరుకుంది. గత 2 నెలల నుంచి కనుక మీరు క్లోజ్ గా మానిటర్ చేస్తే డెన్మార్క్ వారు సొంతంగా వారి యొక్క సరిహద్దులు మూసేయటం జరిగింది. ఏదైతే చైనా చేయలేదో డెన్మార్క్ వారి యొక్క సరిహద్దులు మూసేయటం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తి వేగంగా ఉందని చెప్పి డెన్మార్క్ ముందుగానే గ్రహించి అది చేయటం జరిగింది. తర్వాత డెన్మార్క్ నుంచి ఈ లండన్ చేరుకున్న ఈ వైరస్ షట్లు మార్చుకుంటున్నట్టు దాని యొక్క దాని పైన పొర స్పైక్ ప్రోటీన్ అంటాం. అంటే ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే కరోనా వైరస్ ఉంటుందో ఆ స్పైక్ ప్రోటీన్ వల్లే మనిషి యొక్క అవయవాల్లోకి వెళ్ళి దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ స్పైక్ ప్రోటీన్ ని దాని యొక్క రూపాంతరం చెంది దాని స్పైక్ ప్రోటీన్ రూపాంతరం చెందిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తాను, ఇది పరిశోధనలో తెలుస్తానే ఉంది. ఈ స్పైక్ ప్రోటీన్ చేంజ్ అవటం వల్ల అంటే సామాన్యుడికి అర్థం కావాలంటే ఒక చొక్కా తీసి కొత్త చొక్కా వేసుకోవటం లాగానే, కాకపోతే దాని యొక్క స్వభావం అట్లాగే ఉంటుంది. దాని యొక్క స్వభావం అట్లాగే ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం మనిషి మీద తీవ్రత సుమారుగా అట్లాగనే ఉంటాయని చెప్పి మనకి గణాంకాలు తెలుస్తాయి. కొన్ని గణాంకాల్లో దీని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గొచ్చు, అంటే కొద్దిగా డార్క్మెంట్ వైరస్ అంటాం, ప్రభావం కొద్దిగా తగ్గుముఖం ఉండే అవకాశాలు కనిపిస్తాయి అని చెప్పి కొన్ని పరిశోధనలు తెలుస్తాయి. ఓకే, మరి ఇప్పుడు బ్యాన్ విధించడం జరుగుతుంది, ఈ బ్యాన్ ద్వారా, ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో 10 మందికి వైరస్ లక్షణాలు కనిపించాయి ఆర్టీపీఎస్ టెస్ట్ చేసిన తర్వాత అనేసి అని చెప్పడం జరిగింది. అంటే బ్యాన్ విధించడం ద్వారా ఎంతవరకు దీన్ని అదుపు చేయొచ్చు, నిజంగానే ఆ అదుపు సాధ్యం అవుతుందా? అసలు మనం మార్చి 22 గనక ఒక పరిస్థితి గనక తీసుకుంటే మార్చి 22 మనం ఇదే పరిస్థితుల్లో కొంతవరకు ఉన్నా కానీ మనకు అంత అవగాహన లేదు. ఇవాళ మనకి అదే వైరస్ ని త్వరగా కనుక్కునే ప్రక్రియలు కానీ లేకపోతే ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ మనకు అందుబాటులోకి రావటం జరిగింది. ఈ 9 నెలల లాక్డౌన్ కానీ దాని సడలింపుల్లో కానీ సో దీని యొక్క ప్రభావం మనకి మన యొక్క మెడికల్ ఫెసిలిటీస్ని పెంచుకోవటం, టెస్టింగ్ ఫెసిలిటీస్ని పెంచుకునే సామర్థ్యత పెంచుకునే అవకాశాలు మనకి ఇచ్చింది. భారతదేశం ముందంజగా ఉండి 1 కోటి పైన కేసులు వచ్చినా సరే మనకి దాని యొక్క ప్రభావం 3 నుంచి 2.5 వరకు మాత్రమే మరణ శాతం ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే 0.8 మాత్రమే, అంటే 8 మంది మాత్రమే 1000లో చనిపోవటం అనేది జరుగుతూ ఉంది. సో రికవరీ రేట్ 99% అనేది భారతదేశంలో ఇవ్వటం వల్ల కొంత మనం విజయం సాధించామని చెప్పి చెప్పగలం. ఈ 22 మార్చిలో మనం గనక ఈ సరిహద్దులు గనక ఆ రోజే ముందుగానే మార్చి 1 లేకపోతే ఫిబ్రవరి 1 గనక మన సరిహద్దులు గనక మూసేసి ఉండుంటే ఇంత మనకి 1 కోటి మందికి ఇట్లా ఉండేది కాదేమో అని చెప్పి కొన్ని సందేహాలు కానీ లేకపోలేదు. సో ఈ మనం చేసిన ముందు జాగ్రత్త చర్యలు, ముందు లాక్డౌన్ తోటి మనం కొన్ని నేర్చుకున్నాయి గనక చూసుకుంటే ఇప్పుడు